Dada is in Big Boss house. So then there is another one. Birthday, so I planned the surprise, and now let me show you what. My dada is in Big Boss house. So I thought I could celebrate my dada's birthday with his parents. Yes. Today we'll know dada's childhood secrets. Are you ready, Nanuma and Dada? Yes. Yes. So let's begin. First question. Was dada mischievous? No. అల్లరే చేసుకుంటుండే, ఎంత హెల్ప్ఫుల్, ఎంత కోఆపరేటివ్, హోంవర్క్ చేసుకుంటుండే. నోని నేను ఎప్పుడు పుష్ బ్యాక్ చేయలే, హోంవర్క్ చేసినావా ఏం లే. స్కూల్ నుంచి వచ్చి ఆడుకుంటుండే క్రికెట్, మళ్ళీ హోంవర్క్ చేసుకుంటుండే, మళ్ళీ కరెక్ట్ టైంలో టీవీ చూస్తుండే, మళ్ళీ తినేస్తుండే. అస్సలు అల్లరి చేయలే, అస్సలు కష్టపెట్టలే. నేను తీసుకుపోయే దగ్గరికే వస్తుండే, వద్దంటే ఇంట్లో చెల్లితో అనుకుంటుండే. టైమింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చాగానే 1 అవర్ ప్లే అంటే 1 అవర్ ఆడుకొని మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసుకొని కూర్చుంటుండే. పేరెంట్స్ విజిట్ ఉంటుంది కదా, పేరెంట్స్ విజిట్ పోయినప్పుడు అందరు టీచర్స్ అన్ని అప్రిషియేట్ చేస్తుండే, లవ్ చేస్తుండే అంత ఎక్కువ. రియా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. వాట్ యు లైక్ ఇన్ యువర్ డాడీ? మా అబ్బాయి గురించి చెప్పమ్మా. ఐ లైక్ హౌ హి పార్టిసిపేట్స్ ఇన్ బిగ్ బాస్. ఇంకా నీ చైల్డ్హుడ్ నుంచి చెప్పు, నీకు ఎప్పటి నుంచి గుర్తుంది? హి హెల్ప్స్ మీ డు నైస్ షూటింగ్. ఇంకా ఆయన ఆయన షోస్ చూస్తావా నువ్వు? హ్యాపీ డేస్ చూస్తావా? ఎవ్రీబడి లైక్స్ హిస్ షోస్, యు నో, బికాజ్ వాట్ ఈస్ హి ఎంటర్టైన్స్ ఎ లాట్ కదా, అందరిని హ్యాపీ చేస్తుంటాడు. మియా కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఎట్లా? ఆ చిన్న అప్పటి నుంచి. అదే ఇప్పుడు యూట్యూబ్ లో ఇంకా ఏం చేస్తున్నావు మియా? ఇంకా ఏమేం బిజీ కదా. అయ్యా హౌ ఫాస్ట్ యూ లెర్నింగ్ కదా, ఎంత ఫాస్ట్ ఫాస్ట్ నేర్చేసుకుంటున్నావు. వెరీ గుడ్ గర్ల్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ డాడీ మమ్మీ కూడా ప్రౌడా నీ గురించి? చెప్పు చెప్పు. హార్డ్లీ మేబీ 1 మంత్ ఆర్ దట్స్ ఆల్, ఆ తర్వాత ఏడవల. హ్యాపీగా పోతుండే, ఎక్కడన్నా అడ్జస్ట్ అవుతుండే. హీ నెవర్ యూస్ టు క్రై టు గో టు స్కూల్, ఎందుకంటే స్కూల్ పోయినాక ఏంది, అక్కడ స్టడీస్, డాన్స్, క్రికెట్ క్రికెట్ పూడు ఉంటుండే, అందుకే హ్యాపీ హ్యాపీ. ది డాడా అండ్ చిన్నిబు యూస్ టు ఫైట్? నో కదా, ఎప్పుడు కొట్లాడలే. ఫైట్ విత్ అసల్ మిస్చివియస్ పీపుల్ ఉంటే హీ యూస్ టు కరెక్ట్ దెమ్, అప్పుడు కరెక్ట్ చేస్తుండే వాళ్ళని, ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, లేకుంటే కోపం వచ్చేది. అసలు కొట్లాడలే. ఎప్పుడు డాడా బిగ్ బ్రదర్, 6 ఇయర్స్ గ్యాప్ ఉండే కదా, ఎల్డర్ బ్రదర్ ఎట్లా చేయాలనో అట్లా చేస్తుండే. హీ యూస్ టు ఫీడ్ హర్, క్రికెట్ నేర్పిస్తుండే, అండ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ యూస్ టు, నేను వద్దన్నదాన్ని మెల్లిగా తెచ్చిచ్చేస్తుండే. హీ యూస్ టు లవ్ ఎ లాట్. ఇఫ్ ఐ స్కోల్డ్ యువర్ బూనో చిన్నిబుకు చిల్లాలతో నాకే మెడకు నాకు కూడా అడవకూడదు, తిట్టనియకపోతుండే. Boone. So he's very nice brother also. Did you ever hit Dada? Yeah, I used to hit Dada sometimes. Appudappudu. Chinnibu kuda tinna double tinnadi. I was a strict mother, but a loving mother. They used to share everything, you know, but aim secrets. Next question. Yes, yes. How did you feel when Dada was going on TV? I felt very happy. తాత వాజ్ లిటిల్ బిట్ అన్హ్యాపీ, బట్ నాకు స్టడీస్ పైన ఎక్కువ ఉంటుండే, సో ఐ వాంటెడ్ హిమ్ టు స్టడీ ఫస్ట్, స్టడీ అయినాక మ్యూజిక్ అని.
సో నా ఈ నాన్ను కూడా వాడు హ్యాపీ చేసి ఈ యూస్ టు స్టడీ యాజ్ వెల్ యాజ్ యూస్ టు గో డూ డాన్సెస్ ఇన్ ఆల్ దట్. ఇక్కడ నా డాన్స్ ప్రోగ్రామ్ అయితే డాన్స్ చేస్తుంటే నాకు ఇష్టం ఉండేది కాదు, నాన్నమ్మ ఎంకరేజ్ చేసేది. సో నాకేంది డాన్స్ ఎక్కువ చేస్తే స్టడీస్ ఉండేదని భయం ఉండే, సో అందుకే నేను కొంచెం స్ట్రిక్ట్ ఉండే. బట్ నాన్నమ్మ వెనకకెళ్ళి ఎంకరేజ్ చేస్తా ఇన్బిల్ట్ ఉండే డాడీకి, అది మీ డాడీలోంచి వచ్చేది, అది హి డిడ్ంట్ లెర్న్ ఫర్ ఇట్ కదా. సో హాబీని ఎంకరేజ్ చేయాలి. చూడు నైస్ అంత చూడు మనమరాలు కూడా అమ్మా ఎప్పుడు నైస్ నేను అనుకున్నా, బికాజ్ మై ఫేవరెట్ హాబీ ఇస్ ఆల్సో డాన్సింగ్. యా నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేసినా తెలుసా డాడీకి డాన్స్ ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేసినా అంటే ఇంజనీరింగ్ చేసిండు పెద్దగా అయినాక, ఇంజనీరింగ్ అయిపోయినాక అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రోగ్రామ్ ఉండే, ఆ ప్రోగ్రామ్ చూసి నాకు హ్యాపీ అనిపించింది. అప్పుడు నేను అన్నా సరే ఇంజనీరింగ్ కూడా అయిపోయింది స్టడీస్ అయిపోయింది సరే అని చెప్పి డాన్స్కి నేను ఒప్పుకున్నాను. అప్పుడు టీవీలో స్టార్ట్ అయింది, టీవీలో ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు టీవీలో పోయింది. టీవీలో పోయి కూడా ఈజీగా చేసేసింది, ఈజీగా హైట్స్ ఎక్కింది కదా. How did you feel when I was born? Wow! The full tension. అప్పుడు ఏమైంది తెలుసా, ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చినావో మీ నాన్న కళ్ళల్లో నీళ్లు చేసుకుంటా వచ్చి ఇట్లా చేసుకొని ఏడ్చి ఏడుస్తూ ఉండే అంత హ్యాపీనెస్ తోని. ఎందుకంటే నేను చూడగానే ఒక మంచి తల్లి, ఒక మంచి దేవత వచ్చింది. లక్ష్మీదేవి అంటారు కదా, లక్ష్మీదేవి లాగా ఉన్నప్పుడు ఎప్పుడైతే బర్త్ అయిందో అప్పుడు నేను వచ్చి నేను చూసి మమ్మల్ని వచ్చి ఏడ్చుకుంటా ఉండి మళ్ళీ అమ్మ దగ్గర పోయి అమ్మని పట్టుకున్నాడు, ఎందుకంటే అంత బాధపడ్డదని. అయితే అప్పుడు మళ్ళీ అమ్మ నాన్నమ్మ దగ్గర వచ్చి నా అమ్మని పట్టుకొని అప్పుడు ఏడ్చింది, ఎందుకనంటే నువ్వు ఎంత నేను పుట్టినప్పుడు ఎంత ట్రబుల్ తీసుకున్నావు అని చెప్పి బాధపడ్డాడు. సో అదే ఒకటి. ఇంకోటి ఏంటంటే నీ ఫేసు మీ నాన్న చిన్నప్పుడు ఫేస్ ఒక్కటే చూసినావు, ఎప్పుడన్నా చూడలే అయ్యో ఇప్పుడు చూపెడతాను నీకు ఆల్బమ్లో చూపెడతాను. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లనో మీ నాన్న కూడా అట్లనే ఉన్నాడు, డిట్టు కార్బన్ ఇద్దరు. అందుకే నువ్వు కూడా చదువుతావు డాన్స్ చేస్తావు, మీ నాన్న కూడా చదువుతాడు డాన్స్ చేస్తాడు, నువ్వు కూడా అందరిని ఎంటర్టైన్ చేస్తావు, ఆయన కూడా అందరినీ ఎంటర్టైన్ అందరినీ హ్యాపీ చేస్తుంది. రియా కూడా కదా ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కదా మనకు, ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అండ్ షీ ఇస్ వెరీ యాక్టివ్. అది అందరూ బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ అందరికి. ఇప్పుడు నెక్స్ట్ వస్తారు కదా వాళ్ళందరికి నువ్వు ఒక ఎగ్జాంపుల్ కదా, యు విల్ బి యాజ్ ఎ మోడల్ ఫర్ దెం. Yes, we are yeah, proud of you. God bless you. Are you happy with your nanamma and tata? Yes. Yes. Thank you so much, nanamma and tata, for telling me about dada. Yes, Dada's we love you. High five. Love you both. High five. Please subscribe to Princess Sia.